నిన్నైతే గత అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్ సంబంధించి నేను లోక్సభలో పాస్ అయ్యింది. దీనికి సంబంధించి అనేక అనుమానాలు ఇంకా రేకెత్తిస్తున్నాయి. ఎలా రిజర్వేషన్లు కొనసాగిస్తారు, ఎలా ఇది ఎప్పటి వరకు ఇది అమల్లోకి వస్తుంది, డిలిమిటేషన్ ప్రక్రియ తర్వాత వస్తుందా, ముందు వస్తుందా, ఎప్పటి ఎన్నికలకు ఇది వర్తిస్తుంది అనే దానిపై ఇంకా అనేక అనుమానాలు. దీనికి సంబంధించి అయితే నిన్న లోక్సభ ఎంపీ రంజిత్ రెడ్డి గారు మనతో సార్ చెప్పండి, నిన్న ఎట్టకేలకు బీఆర్ఎస్ ప్రభుత్వ ఒత్తిడి మేరకే కావచ్చు ఇవాళ అనేక మంది పోరాటాల మేరకు లోక్సభలో మహిళా బిల్లు ఇంట్రోడ్యూస్ చేసి నిన్న పాస్ అయింది. దీనిపైన అనేక అనుమానాలు ఉన్నాయి, అంటే అనుమానాలు ఎలా నివృత్తి చేయగలుగుతుంది కేంద్ర ప్రభుత్వం? ఎన్నో సంవత్సరాల కళ కాదు, ఎన్నో దశాబ్దాల కళ. ఇన్ని దశాబ్దాల నుండి వేచి చూసిన మహిళలకు ఒక నిజమైన మహిళా బిల్లు తీసుకురావడం చాలా సంతోషం. దానికి ఒక పార్టీ అని చెప్పి నేను తెచ్చిన అన్న దానికంటే ఎక్కువ. దీన్ని ఎట్లా అమలు పరచాలన్నది డిస్కషన్ కాలేదు. నిన్న మొన్న మొత్తం పార్లమెంట్ సెషన్లో డిస్కషన్ ఇది. పార్లమెంట్ సెషన్ నడిచినప్పుడు ఏం చేయాలంటే, ఇంతకంటే ముందు అమలు చేయలేని రాజకీయ పార్టీలు ఇప్పుడు సమైక్యంగా అందరూ దీనికి మద్దతు తెలుపుతున్న తరుణంలో దీన్ని ఎట్లా అమలు చేయాలని డిస్కస్ చేస్తే చాలా బాగుండేది. ముందుగా ఎందుకంటెప్పుడు ఎన్టీ రామారావు గుండమ్మ కథలో లేచింది మహిళా లోకం అని, ఆ మహిళా లోకం లేచడం వేరు. ఇప్పుడు కొత్త వివరాలు మంచి పాట పాడి నిజంగా ఈ మహిళలు నిజంగా 33% మహిళలు ఎన్నికల్లో రావాలంటే చాలా యాక్టివ్ పాలిటిక్స్ లో రావాలి. ఎంత సంతోషంగా అవుతుందంటే పార్లమెంట్ సెషన్ మొత్తంలో 180 పైచిలకు ఎంపీలు ఉంటే మహిళల హక్కుల గురించి, పిల్లల హక్కుల గురించి, మహిళల భద్రత గురించి ఇలా ఎన్నో మాటలు. దీంతో పాటు నిజంగా ఒక మహిళ ఒక పార్లమెంట్ సెషన్ ఎందుకంటే ఒక మహిళ రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒక హౌస్ వైఫ్ గా ఎంత పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది, దాంతోవల్ల బయట ఏ అసైన్మెంట్ ఇచ్చినా కూడా సిస్టమేటిక్ గా చేస్తుంది, టైం బౌండ్ చేస్తుంది, మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి నాన్ కరప్ట్. ఇట్లుంటే ఏమైతుంది, మన దేశ ఇమేజ్ పెరుగుతుందని చెప్పి ఎప్పటికప్పుడు చాలా మంది వెయిట్ చేస్తారు. చాలా సంతోషం ఇవాళ ఇంట్రడ్యూస్ చేసిన అందరూ మద్దతు తెలిపారు. మేమేమంటామంటే ఇప్పుడు అంత అర్జెంటుగా స్పెషల్ సెషన్ పెట్టి ఇంట్రడ్యూస్ చేయడం మంచి మాట, కానీ ఈ సెషన్ అప్పటివరకు కూడా ఆగవచ్చు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాబోయే ఐదు ఎలక్షన్లలో మా మధ్యప్రదేశ్లో, తెలంగాణలో, రాజస్థాన్లో మహిళల మెప్పు పొందేందుకే చేశాం. సంతోషం, అది కూడా పర్వాలేదు. వాళ్ళ ఓట్ బ్యాంక్ నుంచి వాళ్ళు కష్టపడుతుంది. మేమేం అడుగుతున్నామంటే ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ అన్ని ఎట్లా అమలు పరుస్తారో చెప్తే మహిళలకు ఎప్పుడు రెడీ అవుతారో తెలిస్తే, మహిళలకు ఇప్పుడు 24లో కాదు, 29 కాదు, 31కి 24, 29, 33, 34 లేదా 39కి అవుతుంది అని చెప్పి తెలిస్తే మహిళల వాళ్ళ విన్నత వదిలేద్దాం. నిజంగా బాగా చేస్తుండాలి, లేదు లేట్ చేస్తున్నాం. ఒక విధంగా ప్లస్ కావచ్చు, ఒక విధంగా మైనస్ కావచ్చు అని టాపిక్స్ లో మాట్లాడదు. మహిళలందరూ హర్షిస్తారు, మహిళల సంతోషం కోసం. మన మహిళలు అంటే ఎవరండి, మనదంటే భాగస్వాములే కదా. వాళ్ళు 50% మహిళలు ఉంటే ఇవాళ 33%, అది కూడా పర్వాలేదు. కానీ దీన్ని ఎట్లా అమలు పరుస్తారు అని, పోయినసారి రాజ్యసభలో పాస్ అయిన దాని ప్రకారం ఇప్పుడు 128 అమెండ్మెంట్ మీద ఉంది, అది 84 అమెండ్మెంట్ మీద. దాంట్లో ఒక క్లాజ్ పెట్టారు, ఆ క్లాజ్ ప్రకారం 2026 సెన్సస్ ప్రకారం చేయాలి, ఈ క్లాజ్ ప్రకారం 2031 సెన్సస్ ప్రకారం చేయాలి, అది కూడా కరెక్ట్ చేయలేదు వాళ్ళు. ఎందుకంటే డైలమాల పెట్టి కన్ఫ్యూజ్ చేసేసి మెప్పు పొందని చేస్తున్నారు. మేమంటాం ఒకటే దీనికి నిజంగా ఇవాళ మోడీ గారు లేచి మాట్లాడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు మేము స్టార్ట్ చేసినాం, యూపీఏ గవర్నర్ ఉంటే యూపీఏ వాళ్ళు మేము మాట్లాడుతుంటే కాదు అసలు అబ్బా మీకు అది నిబద్ధత లేకుండా మేం చేస్తాం. మేమేమంటున్నాం ఇంత కమిట్మెంట్ తోటి కేసీఆర్ గారు లెటర్ రాసిన 2014లో ఏటీ ఉమెన్ మహిళా రిజర్వేషన్ తో పాటు ఓబీసీ రిజర్వేషన్ 33% ఇవ్వాలని చెప్పి ఫస్ట్ అసెంబ్లీ సెషన్ లో ఇచ్చిండ్రు అంటే ఏమన్నట్టు దానికి ఒక కమిట్మెంట్ ఉన్నట్టే కదా. ఆయనకేం అప్పుడు రాజకీయం ఏం లేకుండే, కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, మన గ్రామ పంచాయత్, మన మున్సిపల్ ఎలక్షన్ అన్నిటికీ 50% పెట్టినాం, వై నాట్ ఇన్ ఎమ్మెల్యే అసెంబ్లీ అండ్ ఇది అని చెప్పి అప్పుడు రాశారు. అప్రిషియేట్ చేసి ఒకరైనా మాట్లాడారని మేము పదే పదే చెప్తున్నాం. కేసీఆర్ గారు చెప్పిందంటే తోటి జన్ లేక్ లీకేతో ఆయా గోల్కే బోలు అంటే లేక్ లీకేతో ఆయా నయా ఓ బాధకి బాధ పైలతో కమ్సకం బోలు అది కూడా చేస్తలేరు. అయితే ఇప్పుడు డిలిమిటేషన్ సంబంధించి కూడా మనం అనేక మార్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖను కలిసాము, అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, కానీ డిలిమిటేషన్ ప్రక్రియను అంటే లేట్ చేయడానికి కారణం ఏమై ఉంటుంది? అవునండి, ఇప్పుడు డిలిమిటేషన్ కావాలంటే సెన్సస్ కావాలి. సెన్సస్ కావాలంటే కోవిడ్ సెన్సస్ మధ్యలో ఆపేషన్, కోవిడ్ తోటి ప్రపంచం మొత్తం ఆగిపోయింది అంటుంది కదా. కోవిడ్ తోటి ప్రపంచం 6 నెలలు ఆగవచ్చు, 8 నెలలు ఆగవచ్చు, మొత్తం పనులు నడిచినాయి. ఏ పనులు అయితే నడవాలనుకుందో ప్రభుత్వం ఆ పనులు నడిపింది, మన దేశంగా వేరే దేశాలకు. కానీ ఇంత డిలే చేసి దీన్ని 26 సెన్సస్ చేద్దామా, 31 సెన్సస్. ఈ కొత్త మహిళా బిల్లులో కండిషన్ ఏంటంటే
సెన్సస్ తీయాలి, దాంతో డీలిమిటేషన్ చేయాలి. సెన్సస్ టేకెన్ ఆఫ్టర్ ద కమిట్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ అన్నారు. అంటే ఈ యాక్ట్ ఇవాళ ఇవాళ నిన్న అయింది కాబట్టి దీని తర్వాత దిగే సెన్సస్ ఎప్పుడు ఉంది? 31లు. సో 31లు చేస్తారా, 21 సెన్సస్ తోటి చేస్తారా, ఏది చెప్పట్లేదు. సో వాళ్ళకి కావాల్సిన టైం పాస్ చేద్దాం. అదే ప్రత్యేక సమావేశాలు అని చెప్పి చాలా అడవిడి చేశారు, చాలా హిడెన్ ఎజెండాతో ముందుకు వచ్చారు. లాస్ట్ చూస్తే ఒక మహిళా బిల్లుతోనే సరిపెట్టుకునేందుకు ఇవాళ బీజేపీ ప్రభుత్వం చూస్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే హిడెన్ ఎజెండా ఎందుకు ఇట్లా అమలు చేస్తున్నారు వాళ్ళు? ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. ఒక పార్లమెంట్ సెషన్ నడిపినప్పుడు పార్లమెంట్ సెషన్ ముందే ఎజెండా ఇవ్వాలి. ఎజెండా లేని ఎజెండా తోటి మేము పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టుకుని ఏం చేయాలి, తర్వాత ఇక్కడికి వచ్చినాక ఏం చేయాలి, రేపు ఏముందో తెలియదు. ఈ బిల్లు మీ చూస్తే రిపోర్ట్ వస్తుంది కానీ తెలియదు మాకు. ఎందుకు ఎన్నాళ్ళు ఏం చేస్తున్నాం ఎజెండా? ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు 17 తారీఖు రోజు ఇవి చేస్తున్నాం అని చెప్పేసి అయిపోయింది. ఏం చెప్పలేదు. సాయంత్రం కేబినెట్ మీటింగ్ పెట్టారు. కేబినెట్ మీటింగ్ అంటే దేశ చరిత్రలో ఒక కేబినెట్ మీటింగ్ అయిపోయినాక కన్సర్న్ మినిస్టర్ బయటకు వచ్చి చెప్తారు ఏమేంటిలో. అది కూడా చేయలేదు. లీక్స్ ఇస్తారు. ఒక ఒక వాళ్ళ పలానా టీవీలో లీక్స్ ఇచ్చి మహిళా బిల్లు ఇంట్రొడ్యూస్ అదే అంటే వాళ్ళకి అయ్యేది. ఇంత పెద్ద బిల్లు, ఇంత పెద్ద చరిత్ర, ఇంత పెద్ద స్పెషల్ సెషన్ ప్రపంచం అంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 9వ సారి స్పెషల్ సెషన్ పెడుతుందంటే ఎంత ఇంపార్టెంట్. అందరు వేచి వేచి చూస్తే ఇంకా ఏదో చేస్తారు. నిన్న సాయంత్రం రాత్రి 15 మాకు పార్లమెంట్ వచ్చినప్పుడు ఏమనుకుంటే రేపు పొద్దున ఇంకేం అద్భుతాలు చేస్తారు ఏం తెలియదు కదా. అలా వేచి చూడాల్సిన అవసరం వస్తుంది. అయితే గత పార్లమెంట్ సెషన్కు చాలా చరిత్ర ఉందని చెప్పేసి మోడీ ప్రసంగం చేస్తూ తెలంగాణపై మళ్ళీ అనేక మార్లు ఏదైతే విషయం కట్టుకోవడో మరోసారి కూడా మొన్న విషయం కట్టిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు? ఎందుకు తెలంగాణపై ఈయనకి ఇంత ద్వేషమని చాలా మంది తెలంగాణ వాదులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు అడుగుతున్నారు ఎందుకు అసలు? ఇవి కళ్ళ గుట్టు కళ్ళ మంటారు. ఎందుకంటారంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. అన్ని రంగాలు